తులసికి ఒక లక్షణం ఉంది. తులసి లక్ష్మి యొక్క స్వరూపం. తులసి ఈ భూమి మీద పుట్టినటువంటిది. మొట్టమొదట ఎక్కడి నుంచి పుట్టింది అంటే బీజము నుంచి వచ్చింది కాదు తులసి చెట్టు. తులసి చెట్టు గింజల్లోంచి రాలేదు. తులసి చెట్టు వృంద అనబడేటటువంటి మహాపతివ్రత యొక్క శరీరము దగ్ధమైనప్పుడు ఏర్పడినటువంటి బూదిలోంచి విత్తనాలు చేశారు బ్రహ్మగారి యొక్క అనుగ్రహం చేత. ఆ విత్తనములను చల్లితే అందులోంచి తులసి పుట్టింది. అందుకే అసలు తులసి కారణజన్మురాలు, లక్ష్మీయే తులసిగా వచ్చింది. తులసికి ఒక్కదానికే ఒక లక్షణం ఉంది లోకంలో. తులసి ఆరోగ్యానికి కూడా అంత అవసరం. పూర్వం ఇంట్లో ఎప్పుడు తులసి ఎందుకు ఉంచుకునేవారంటే పైనుంచి వాంతి కానీ కింద నుంచి అతిసారం కానీ జరిగితే ఆపగలిగినది తులసి చెట్టు ఒకటే, వెంటనే తులసి వేసేవారు. చెవి సంబంధమైన ఏదైనా వస్తే తులసి రసం పోసి ఇంద్రియాన్ని కాపాడతారు. ఎందుకంటే చెవి ప్రధానం, చెవియే జ్ఞానమునకు కారణం. ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చుని ఏదైనా నా దగ్గర తెలుసుకోవాలి అంటే చెవి ప్రధానం. ఈ చెవిని రక్షించుకోవడానికి తులసి రసం పోస్తారు. ఏదైనా నిప్పో ఏదో వస్తే తులసి రసం పోస్తే చెవిని కాపాడుతుంది తులసి. అంత గొప్పది ఆయుర్వేదంలో. అందుకే తులసి చెట్లు ఉన్న చోట మీరు సాధారణంగా చూడండి దాన్ని గొంగళి పురుగులు ఇటువంటివి ఆవహించవు. పైగా దానికి నిలవదోషం లేని పువ్వు. యథార్థంగా చెప్పాలంటే మీరు ఇవాళ సాయంకాలం తెచ్చిన పువ్వు రేపు పొద్దున్న పువ్వు చేయకూడదు.